मेट्रो उदयम न्यूज की स्वागत मानकोंडूर निजकवर्गसा प्रजा प्रस्थान पादयात्र एलएमडी कॉलनी महात्मा कॉलनी तिम्मापूर पूरंडल ग्रामाल्लो अडगडुगुना घन स्वागत पलिकारु ग्रामस्थुलु वैएस शर्मिला वैएसआर तेलंगाणा पार्टी अध्यक्षुलु मात्लाडुतू एनिमिदि एळ्ळुगा प्रति वर्गान्नि केसीआर मोसं चेस्तुन्नारनि हामील पेरुतो मोसं पथकाल पेरुतो मोसं रुणमाफी दग्गर नुंचि फीजु रीएंबर्स्मेंट दाका मोसमे एनिमिदि एळ్ళుగా केसीआर ఆడిందాట పాడింది పాట ప్రతిపక్షాలు మొద్దు నిద్రపోతున్నాయన్నారు ప్రతిపక్షాలు గుడ్డి గురాలకు పళ్ళు తోముతున్నాయన్నట్టు బీజేపీ కాంగ్రెస్ లు నిస్వార్థ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో పాలన అటకెక్కిందన్నారు సచివాలయంకి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నారు ఒక మాటైనా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిందానా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏం తల్లి వడ్డీ మీరు కడుతున్నారా సార్ కడుతున్నాడా కేజీ టు బీజీ ఉచిత విద్య అన్నాడు ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిందా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మ గౌరవం ఇల్లు అన్నాడు ఏమ్మా అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు వచ్చిందా మూడు ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిందా మరి ఏమి ఇచ్చినట్టు కేసీఆర్ సార్ 57 ఏళ్ళకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిందా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిందా అసలు కేసీఆర్ గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మరి ఎందుకు నమ్మాలి కేసీఆర్ ని ప్రతిసారి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా 8.5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలలో ఉన్నారే ఒక్కసారైనా ప్రశ్నించినారా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ఎప్పుడైనా అడిగినారా అయ్యా కేసీఆర్ 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు లేకపోతే బిడ్డలలా బతకాలేని ఎప్పుడైనా అడిగినరా అందరూ గుడ్డిగురాలకు పళ్ళు తోమారు కదా అందరూ 8 సంవత్సరాలుగా గాడిదరే కాశారు కదా అసలు ప్రజల పక్షాన ఎవరైనా నిలబడితే అండగా నిలబడితే కదా అసలు కేసీఆర్ గారు పని చేసిను కేసీఆర్ గారు పని చేసిండా 8 సంవత్సరాలుగా ఎప్పుడైనా సెక్రటేరియట్కు పోయిందా పరిపాలన చేతనైందా వరి చేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకోడు ఉంటాడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండేనన్న రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఇవేమైనా ఉన్నాయా ఇప్పుడు మొత్తం 40,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడే వాస్తవం ఉందా